కమింగ్ టు ద మూవీ, సోలో బ్రతికే సో బెటర్. సో మీరు సోలో, ఇది ఎట్లా కనెక్ట్ అయింది అసలు ఈ స్టోరీ, మీకు ఎట్లా కనెక్ట్ అయింది? నాకు ప్రొడ్యూసర్ బాపనీడి గారు నాకు ఎప్పటి నుంచో నాకు పరిచయం అండి. సో ఆయన ఎప్పుడైనా మంచి సినిమా చేద్దాం అని చెప్పేసి తను ఎప్పుడు నాకు ఫాలోఅప్లో ఉండేవాడు. సో తను ఒక కథ విని తేజ్ బాగుంటుంది ఒకసారి విను అని చెప్పాను అన్నారు. సరే అని చెప్పి విన్నాను. డిప్యూటెంట్ డైరెక్టర్ అని చెప్పాను, నాకు అయింది మైండ్. తను చెప్పిన వెంటనే కదా నాకు భలే అనిపించింది అండి, నేను బాగా కనెక్ట్ అయ్యాను. బికాస్ నేను ఎలాగో లైఫ్లో సింగిల్ ఎలా ఉన్నాను, ఆ సినిమా కూడా అలాగే, ఆ క్యారెక్టర్ అలాగే ఉంది. తన ఎలాగ తను తన లైఫ్ ఎలాగ ప్రొలాంగ్ చేశాడు, లైఫ్ ఎలా లీడ్ చేశాడు అని చెప్పేసి ఉంటుంది. అండ్ తను ఒక చిన్న యూనియన్ స్టార్ట్ చేసి సింగిల్గా ఉండడం ఎంత బెస్ట్ అని చెప్పేసి తను చెప్పడం నాకు ఎందుకో బాగా కనెక్ట్ అయింది. సో అది చూసిన వెంటనే ఇట్లాంటి సినిమా మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ దాంట్లో బ్లెండ్ అయి ఉన్నాయి. అండ్ ఎవ్రీబడీస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి దీంట్లో, కథ పరంగా అండ్ ఐడియాలజీ పరంగా. సో ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ ఈ సినిమా ఎలాగైనా చేయాలని చెప్పి అనుకుని చేసిన సినిమా. ఓకే, ట్రైలర్కి కూడా మంచి వ్యూస్ వచ్చాయి, ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? అండ్ ట్రైలర్లో వెనకాల నారాయణ రెడ్డి, మదర్ తెరిసా, అది బాగా కనెక్ట్ అయింది. సో బేసిక్లీ వీళ్ళందరూ ఐకానిక్గా అందరూ చాలామంది సింగిల్గా ఉండిపోయిన వాళ్ళు. వాళ్ళు తన ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ సినిమాలో క్యారెక్టర్ హీరో వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని తను ఎలాగ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తే మంచిదని చెప్పేసి తను కొన్ని పాయింట్స్ రాసుకొని ఆ టైప్లో ఒక లీడర్ లాగా ఉంటాడని. సో తను ఈ ఫేస్ చేసిన హర్డల్స్ తను అవన్నీ చూసి తను ఎలాగ ఇన్స్పైర్ అయ్యాడు వాళ్ళ క్యారెక్టర్స్ని అని చెప్పి కథ అంతా ఉంటుందండి. ఓకే, అంటే వాళ్ళకి కనెక్టింగ్గా, వాళ్ళ లైఫ్లో జరిగిన వాటికి కనెక్టింగ్గా ఈ హీరో క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా? అంత ఇదిగే ఉండదండి, బట్ వాళ్ళని వాళ్ళు వాళ్ళు ఎలాగైతే వాళ్ళు లైఫ్లో వాళ్ళు ఎవరు లేకపోయినా కానీ ఎంత అచీవ్ చేస్తారని చెప్పేసి ఒక థాట్ ఉంటుంది కదండి, ఆ థాట్తో తను ఇన్స్పైర్ అయ్యి అవును నాకు ఎవరు అవసరం లేదు, నేను సింగిల్గా ఉంటాను, నాకు ఐ వాంట్ టు బీ అ గ్రేట్ లీడర్ అని చెప్పేసి తను బయలుదేరుతాను. హౌ దట్ ఇన్నోసెంట్ బాయ్ యాక్చువల్లీ ఫేసెస్ లాట్ ఆఫ్ హర్డల్స్ అని చెప్పేసి సినిమా. ఓకే, సో అట్లా సోలోగా ఉండే హీరో ఎలా నభా నటేష్తో లవ్ లో పడతాడు, ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది అని చెప్పేసి more of how he faces hurdles in the cinema. And faces and hurdles enti alaga in society nunchi avani pinchu. Okay, main point okati untundi movie lo, turning points anetivi untayi, ok story oka laga velthu untundi. So alanti turning points etla untayi ee movie lo? Definitely okatandi, December 25th nu chuste andarki artham ayipothundi. It's a very very simple rom-com. And entertaining ga and andare happy ga navukuntu family tho kalisi cinema chuste ఐ డెఫినెట్లీ ఎంజాయ్. సో ఆ బేసిస్ మీద అనుకుని మేము అనుకున్నాం. మేజర్ టర్నింగ్ పాయింట్ అంటే ఇప్పుడు ఎక్కువ రివ్యూ చేయకూడదు అండి, బికాస్ అదర్ 20 డేస్ సినిమా వచ్చేస్తుంది కాబట్టి. సో డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ అందరు నవ్వుకుంటారు, అందరు ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఈ మూవీ మీకు కనెక్ట్ అయిందని చెప్తున్నారు కదా, సో ఏ విధంగా కనెక్ట్ అయింది అంటే మీరు సోలో కాబట్టి ఇది సోలో. అవును, నేను ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అని ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా ఫేస్ చేస్తుంటాడు. సో అందుకని బాగా కనెక్ట్ అయ్యి నేను కూడా ఓకే ఇది కూడా ఉంది కదా అని చెప్పేసి అనిపించి చాలా బాగుండింది అండి. అంటే హౌ క్లోజ్ టు రియాలిటీ ఉందో అని చెప్పి సినిమా అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక సన్ ఉంటే మదర్స్ ఏవైతే ఫేస్ చేస్తారు, ఒక డాటర్ ఉంటే మదర్ ఏవైతే ఫేస్ చేస్తారు, పేరెంట్స్ ఏవైతే ఫేస్ చేస్తారో వెన్ దే వాంట్ టు లివ్ సింగిల్ లైఫ్ అని చెప్పేసి అది బాగా ఫన్నీ వేలో క్యాప్చర్ చేసి ఎవరిని హర్ట్ చేయకుండా అందరూ నవ్వుకుంటూ చూసే సినిమా లాగా అనిపిస్తుంది. దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 Tollywood. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 Tollywood. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 Tollywood.